పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఎన్నికల తర్వాత అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు 2014 ఎన్నికల తర్వాత. ఆ తర్వాత మళ్ళీ పబ్లిక్ ప్రభుత్వాలని పని చేయనియండి, దాంట్లో ఏమైనా లోపాలు వచ్చినప్పుడు ఎత్తి చూపెడతా అన్నారు. ఆ తర్వాత అమరావతి రాజధాని భూములకు సంబంధించినటువంటి వివాదం వచ్చినప్పుడు, ఉద్దానానికి సంబంధించినటువంటి అంశం, లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఆక్వా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు జగన్ అక్కడికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో కలవడం, పబ్లిక్ తరపున రాయబారం ప్రభుత్వంతో నడపడం, కొన్ని స్టేట్మెంట్లు అనుకూలంగా కొన్ని స్టేట్మెంట్లు వ్యతిరేకంగా ఇవ్వడం, ఇవన్నీ జరిగిపోయినటువంటి ప్రక్రియ. అక్టోబర్ నుండి పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తానని చెప్పి ఇటీవలనే పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి నేపథ్యంలో అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. అయితే అక్టోబర్లో తన సినిమాకి సంబంధించినటువంటి షెడ్యూల్లో కొంత గ్యాప్ రావడం వల్ల నవంబర్ దాకా పట్టింది అన్నటువంటిది పవన్ అభిమానులు చెప్తున్నటువంటి మాట. డిసెంబర్ నుంచి కానీ లేదా జనవరి నుంచి కానీ సినిమాల్ని పక్కన పెట్టేసి రానున్న ఏడాదిన్నర పాటు కూడా పూర్తిగా రాజకీయాల మీదనే పవన్ డిపెండ్ అవుతారన్నటువంటి చెప్తోంది. అయితే మరొక వాదన కూడా వినబడుతుంది, పవన్ కళ్యాణ్ సినిమాల ద్వారా సినిమాలు చేసుకుంటుంటారు, రాజకీయాలకు సంబంధించి ఆల్రెడీ తను ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఏవైతే పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిల కమిటీలు వేస్తున్నారో ఆయా కమిటీలు, రెండో పక్కన ఇప్పటికే వివిధ విభాగాలకు సంబంధించినటువంటి కమిటీలు ప్రకటించారు కాబట్టి ఆయా కమిటీల ప్రతినిధులే రాజకీయం అంతా చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ ఒక సెలబ్రిటీ ఇమేజ్తో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ జనంలోకి వెళ్ళేటువంటి కార్యక్రమం మాత్రం చిట్ట చివరి 6 నెలల్లో చేస్తారు. ఎందుకంటే ఈలోపు డబ్బులు అవసరం ఉంటుంది, రాజకీయ పార్టీ నడపాలన్నా తను కార్యకలాపాలు జనంలోకి వెళ్లాలన్నా దానికి ఖర్చులు అవసరమైతే ఈ ఖర్చుల్ని జనం నుండి విరాళాలు తీసుకుంటే, అది కూడా ఏ పారిశ్రామికవేత్తల నుండినో తీసుకుంటే కనుక వాళ్ళకి పనిచేసి పెట్టాలా, అలా చేసి పెట్టకుండా తన ఖర్చులు తను సంపాదించుకోవడం కోసం ఈ సినిమాలు తీస్తున్నారన్నది ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్. అదే సమయంలో నవంబర్ నుంచిన డిసెంబర్ నుంచిన తను వస్తారా లేదంటే చివరి 6 నెలలు మాత్రమే పెట్టుకుంటారు, ఎందుకంటే చివరి 6 నెలలు అయితే రాజకీయం సక్సెస్ అవుతుంది అనుకోవడం భ్రమే. దాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏ విధంగా ఉంటుందన్నటువంటి దాని మీద అందరూ ఆసక్తిగా ఉన్నారు. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా పవన్ కళ్యాణ్కి పార్టీ బాగుండాలని కోరుకునేటువంటి తటస్థులు, భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వైముఖ్యం పొందినటువంటి వాళ్ళు, వైసీపీకి వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నారన్నది మాత్రం నిజం.